ఏంటి వ్యాపించావు అంటే ఇవ్వలేదు వచ్చింది అన్న చందాన కరోనా మన జీవితాలతో ఆడుకునేందుకు మళ్ళీ వస్తోన్నట్లు సంకేతాలు ఇస్తోంది రకరకాల అనుమానాలు మరలా ఈ వైరస్ విషయంలో ప్రజలకు కలుగుతున్నాయి ఏది ఏమైనా తగు జాగ్రత్తలు మళ్ళీ పాటించాల్సిందేనని తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లెక్కలు చూస్తుంటే ఇది నిజమే అని అనిపించక మానదు ఒకసారి ఆ వివరాలు చూద్దాం చైనాతో పాటుగా అమెరికా బ్రెజిల్ జపాన్ దక్షిణ కొరియాలోనూ కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు భారీగా పెరుగుతోంది ప్రధానంగా ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ ఈ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని నిర్ధారించారు ఇటీవల పెరిగిన కేసుల కారణంగా అమెరికాలో కరోనా కేసుల సంఖ్య పది కోట్లు దాటిందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది రెండు వేల ఇరవై మార్చిలో కరోనా ప్రారంభమైన నాటి నుంచి అమెరికాలో నమోదైన ఈ కేసుల సంఖ్య ఇప్పుడు పది కోట్లు దాటిందని స్పష్టం చేసింది అలాగే ఇప్పటి అమెరికాలో పది లక్షల ఎనభై ఎనిమిది వేల మంది కోవిడ్ నైన్టీన్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ కారణంగా వారానికి ఎనిమిది వేల నుంచి పదివేల మంది చనిపోతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో కోవిడ్ నైన్టీన్ రెస్పాన్స్ టీమ్ టెక్నికల్ హెడ్ మారియా వేన్ ఖర్కెవ్ వెల్లడించారు ప్రతి దేశంలో కనీసం డెబ్బై శాతం ప్రజలు టీకా తీసుకుని ఉండాలన్న లక్ష్యం నెరవేరలేదన్నారు కోవిడ్ను నిర్మూలించడానికి టీకా తీసుకోవడం ఒక్కటే సరైన మార్గం అన్నారు ప్రస్తుతం చైనాలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం ఒమిక్రాన్ వేరియంట్లు అయినటువంటి బిఏ ఫైవ్ పాయింట్ టూ బిఎఫ్ సెవెన్ ఈ రెండేనని వైద్య నిపుణులు చెబుతున్నారు మరోవైపు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తూనే జాగ్రత్తలు తీసుకోమని చెబుతోంది ఇక లోక్సభలో ప్రధానమంత్రి మోదీ ఇతర మంత్రులు సభ్యులు ఇవాళ మాస్కులు ధరించి కనిపించారు కోవిడ్ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందన్న వార్తల నడుమ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో ఒక ప్రకటన చేశారు ఇవాళ ప్రస్తుతానికి భారత్కు కోవిడ్ ముప్పు భయమేమీ లేదని ప్రపంచ దేశాల్లో కేసులు పెరుగుతున్న భారత్లో మాత్రం కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుందని వివరించారు అయినా కూడా ముందు జాగ్రత్త చర్యగా కొత్త వేరియంట్లను వెంటనే గుర్తించేందుకు వేలుగా జీనోమ్ సీక్వెనింగ్ను చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు తెలిపారు ప్రజలు కూడా రద్దీ ప్రదేశాల్లోకి వెళితే మాస్కులు తప్పనిసరిగా ధరించడం శానిటైజర్లు వాడటం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటించాలని సూచించారు అలాగే బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నవారంతా తప్పకుండా వేసుకోవాలని సూచించారు తద్వారా వైరస్ సోకిన హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తగ్గిపోతుందని వివరించారు వృద్ధులు మహిళలు గర్భిణులు పిల్లలు డయాబెటీస్ కిడ్నీ హార్ట్ సమస్యలు ఉన్నవారు వీరంతా కూడా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని కోరారు అనవసరంగా రద్దీ ప్రదేశాలకు వెళ్లడం చేయవద్దని సూచించారు విదేశాల నుంచి వస్తున్న వారికి విమానాశ్రయాల్లో గా కరోనా టెస్టులు నిర్వహించాలని కూడా నిర్ణయించమన్నారు విదేశీ ప్రయాణికుల్లో కొందరు ఎంపిక చేసి వారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం ప్రారంభించమన్నారు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో కరోనా పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి మాండవీయ పార్లమెంట్లో ఇవాళ వివరించారు కోవిడ్పై పోరాటం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించబోమని రాష్ట్రాలకు కూడా ఈ విషయంలో తగిన సహకారం అందిస్తామని తెలిపారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం రెండు వందల ఇరవై కోట్ల టీకాలు వేశామని వెల్లడించారు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పాలకులకు దిశానిర్దేశం చేస్తున్నారు